Hi friends, good evening. Welcome back to our channel, Papolu's Kitchen and Vlogs. Nenu Karuna. Mirandara ela unnaru? Nenaithe chaala chaala baunnanu friends. Meer kuda baundalani manaspoorthiga korukuntunanu. Ee roju entante different ga tomato toti pulihara cheyabothunanu. Meeku definite ga aa vanta nachutundi. Marinni kotta kotta recipes meeru chudalante maa channel ni subscribe cheskondi. Alage ee video ni skip cheyakunda chivari varaku chudandi. సరే ఫ్రెండ్స్ ఇప్పుడు పులిహోర తయారు చేసుకోవడం చూసేద్దామా మరి ఫ్రెండ్స్ ఈరోజు నేను టమాటోతో పులిహోర తయారు చేయబోతున్నాను ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఉడికించిన రైస్ నేను ఒక కప్ తీసుకున్నాను ఫ్రెండ్స్ మనం టమాటో పులిహోరకి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఇవి మూడు టమాటోస్ అండి ఇలా కట్ చేసి తీసుకున్నాను ఒక మూడు పచ్చిమిర్చి ఒక నాలుగు ఎండుమిర్చి పసుపు పల్లీలు తిరగమాత గింజలు శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఈ పులిహారకి మనకి టమాటో పులుపు సరిపోదు కాబట్టి కొంచెం నేను చింతపండు గుజ్జు అండి ఇది కొంచెం తీసుకున్నాను మీకు ఒకవేళ పులుపు సరిపోయే లెక్క అయితే ఒట్టి టమాటోతో కూడా చేసుకోవచ్చు కొంచెం ఇంగువ తగినంత సాల్ట్ మనం ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ టమాటోస్ని మనం మిక్సీ వేసుకుందాం ప్యూరీ లాగా తయారు చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక బండి తీసుకున్నాను దానిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా పల్లీలు వేసుకుందాం పల్లీలు ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం తిరగమాత గింజలు వేసుకుందాం పులిహారకి తిరగమాత గింజలు కానీ పల్లీలు కానీ ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది ఇవి చక్కగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి ఎండుమిరపకాయలు వేసుకుందాం ఎండుమిరపకాయలు కొంచెం కలర్ వచ్చిన తర్వాత మనం పచ్చిమిర్చి వేసుకుందాం కొంచెం కరివేపాకు ఇప్పుడు మనం ఈ తిరగమాత గింజల్ని తీసేసుకుందాం ఒక బౌల్లోకి ఆయిల్ ఉంచేసి తిరగమాత గింజలు మాత్రమే తీసుకుందాం ఎందుకంటే ఇప్పుడు మనం టమాటో ప్యూరీ వేస్తామన్నమాట దాంట్లో ఇవేంటంటే మెత్తబడకుండా ఉండడం కోసం నేను తీసి సైడ్కి పెట్టాను కొన్ని ఉన్నా పర్వాలేదు ఇందులోనే కొంచెం పసుపు వేసుకుందాం ఇందులోనే కొంచెం ఇంగువ వేసుకుందాం ఇప్పుడు మనం మిక్సీ చేసి తీసుకొచ్చాం కదా టమాటో ప్యూరీ వేసేసుకుందాం ఇది చక్కగా కుక్ అయ్యే వరకు ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇది మంచిగా పేస్ట్ దగ్గరికి కుక్ అయ్యే వరకు ఉడికించుకుందాం ఒక 1/2 స్పూన్ వరకు నేను చింతపండు గుజ్జు వేసాను ఈ ఇలా చింతపండు గుజ్జు లేకపోతే మీరు చాలా చిన్న ఉసిరికాయ సైజ్ చింతపండు నానబెట్టుకొని ఆ రసం తీసైనా వేసుకొని దగ్గరికి గుజ్జులాగా ఉడికించుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా దగ్గరికి మనకి పేస్ట్ లాగా అయిపోవాలి ఇందులో మనం ముందే ఉడికించి తీసుకున్నాం కదా రైస్ తీసుకుందాం నేను ఇందాక సైడ్ తీసి పెట్టాను కదా తిరగమాత గింజలు పల్లీలు అవి కూడా వేసేసాను ఇది రైస్కి పట్టే విధంగా చక్కగా కలుపుకుందాం ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకోవాలి ఈ స్టేజ్లో మీరు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి చక్కగా ఇది రైస్కి పట్టిన తర్వాత ఇక మన పులిహోర అయితే రెడీ అయిపోయింది టమాటో పులిహోర ఎప్పుడు మనం చింతపండు పులిహోర చేసుకుంటాం కదా నిమ్మకాయ పులిహోర కానీ చింతపండు పులిహోర కానీ ఎప్పుడు ఒకటే కాకుండా మనం డిఫరెంట్గా ఈ విధంగా ట్రై చేస్తే టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేసిన తర్వాత మీరు నార్మల్గా చింతపండు పులిహోర ఇష్టపడరు ఇది చాలా బాగుంటుంది టేస్ట్ పిల్లలైతే ఇంకా బాగా లైక్ చేస్తారు ఇది కూడా మనం పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది నేను స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ ఈజీ అండ్ సింపుల్గా టమాటో పులిహోర అయితే రెడీ అయిపోయింది మీ అందరికీ నచ్చిందా డెఫినెట్గా నచ్చే ఉంటుంది నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ ఎన్నుకోండి అప్పుడే మేము చేసే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తాయి మేము ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది
రేపు ఒక సరికొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. బై ఫ్రెండ్స్, టేక్ కేర్. Thank you.